ఈరోజు తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఎరువుల ఉత్పత్తి మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఉత్పత్తి జరగడం అనేటువంటిది నిజంగా మనమందరం గర్వపడాల్సినటువంటి విషయం అదే వేదిక నుంచి ప్రధానమంత్రి గారు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి పనులను ఆ తర్వాత రైల్వే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభిస్తారు సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రువిల్వైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు రేపు అంకితం చేయబోతూ ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి వారు ఢిల్లీకి వెళ్తారు ఈ విషయంలో ముందేమో మాకు చెప్పలేదు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు వెంటనే ఫెర్టిలైజర్ శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు నేనే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను ఈ రకంగా అబద్ధాలు మంచిది కాదని చెప్పి వారు చెప్పిన తర్వాత మరి నాకు వస్తున్నటువంటి వార్తల ప్రకారము వారు ఇంతవరకు కూడా మినిమం ప్రోటోకాల్ పాటించేటువంటి ఆలోచన కానీ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి కానీ రావటం లేదనేటువంటి విషయం మీడియా ద్వారా తెలుస్తా ఉంది ఇది చాలా విచారకరమం ఇది ఒక ప్రధానమంత్రి మన రాష్ట్ర అభివృద్ధి కోసం భాగస్వాములు అవుతూ వారు వస్తానంటే మీరు రావద్దని చెప్పడము మీరు రాకూడదని చెప్పడము సంజాయిషీలు అడగడము ఎక్కడా లేదు మధ్యాహ్నం డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు అనేక రాష్ట్రాలలో పరస్పర సిబ్బ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర కూడా అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ డిఎంకే ప్రభుత్వం కానీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పూర్తి సంతోషంతో స్వాగతం పలుకుతారు రాజకీయాలు వేరు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వేరు ఇక్కడ మరి ఆ రకంగా ఎందుకు లోపిస్తుందో అర్థం కావడం లేదు నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక్క ఉత్తరానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరం జవాబు రాలేదు అనేక మంది ముఖ్యమంత్రులు వేదికలను పంచుకున్నారు ఏదో ఇది నిజాం రాజ్యమైనట్టు కేసీఆర్ రాజ్యమైనట్టు ఇక్కడ ఏదో స్పెషల్ స్టాటస్ ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా అదే కోవలో ఉన్నాయి సిబిఐని రానివ్వను ప్రజలను కలవను ప్రతిపక్షాలను కలవను సచివాలయానికి రాను ఫామ్ హౌస్లోనే ఉంటాను ధర్నా చౌక్ ఎత్తివేస్తాను పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ ఏవి కూడా ఈరోజు పేరుకపోతా ఉన్నాయి ఏ ఒక్కటి కూడా ఈరోజు అవి సకాలంలో లబ్ధిదారులకు అందడం లేదు చివరికి హైదరాబాద్ నగరంలో యాభై లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పనులు చేసినటువంటి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్స్ కూడా జిహెచ్ఎంసి ముందు ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఈ రకమైనటువంటి ప్రభుత్వం కోసమా మనం త్యాగాలు చేసిందనేటువంటి విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చివరకు ఏ పరిస్థితి వచ్చిందంటే ఒక మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా తెలంగాణ గవర్నర్ను అడుగడుగున అవమానించి కవ్వించి మరి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కనీసం ఒక మహిళ అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి లేదు గవర్నర్గా వారు ముందు ఏ పార్టీలో ఉన్నది కాదు ఇప్పుడు గవర్నరే వారు ఈ ఒక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ ఉన్నది కనీసం కలెక్టర్ రాడు ఒక దేవాలయానికి వెళ్తే ఈవో రాడు ఒక యూనివర్సిటీకి వెళ్తా అంటే వైస్ ఛాన్సలర్ రాడు ఇది ఒక రాష్ట్ర రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి కనీస మర్యాద తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈరోజు చూస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తానికి వస్తాను అంటే మీరు రావద్దు మీరు రావడానికి వెళ్ళలేదు మా కల్వకుంట్ల కుటుంబానికి జవాబు చెప్పముందు ఫ్లెక్సీలు పెడతారు తెలంగాణ అంతటా ఫ్లెక్సీలు పెడతారు మీరు ఆ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తారు కొంతమంది విద్యార్థులు యువకులు ఆ ఫ్లెక్సీలను తీయడానికి పోతే పోలీసులు కొట్టి పంపిస్తారు ఇది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరుకి అర్థం పడతా ఉంది నో ఎంట్రీ టు మోడీ అట తెలంగాణ భారతదేశంలో లేదా అడుగుతా ఉన్నాను ఈ మధ్యలో మునుగోడు ఎన్ని ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు ఎందుకంటే ఆ పార్టీల పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఆ పార్టీలకు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఏమి లేదు వెనుక ఏమి లేదు ఏమీ లేదు ప్రభుత్వాన్ని కూలగొడతారట మోడీ గారి ప్రభుత్వాన్ని పార్లమెంట్లో మీకు ఎంతమంది తెలియదు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు రామగుండం బంధుకు పిలుపునిస్తారు ఎవరు ప్రోద్బలంతో ఇస్తున్నారో తెలంగాణ సమాజం చూస్తూ ఉంది రామగుండం బంద్ అట దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు మీ పార్టీకి ఎప్పుడో బంద్ చెప్పారు వెనుక ముందు పక్కన కుడి ఏడు ఏమీ లేదు మీ పార్టీకి ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి రాకు వ్యతిరేకంగా బంధుకాలు పిలిపిస్తారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రపోరవారు మీ ఆరోగ్యమే దెబ్బతింటది కానీ గద్దెదిగారు ఆయన నిద్రపోకపోతే మీ పార్టీ ఎట్లా పోయింది మీ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి ఈరోజు కల్వకుంట్ల కుటుంబం దుర్మార్గంగా నిస్సిగ్గుగా ఈ యొక్క అనేక అంశాల మీద వ్యవహరిస్తూ ఉంది బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రగతి భవనంలో డ్రాఫ్టింగ్ జరుగుతున్నది ఫ్లెక్సీలకు డిజైన్ ప్రగతి భవనంలో జరుగుతూ ఉన్నాయి ఇనామీ పేర్ల మీద ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు ఇది ఒక మంచి సాంప్రదాయమా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు లేకుండా కాళేశ్వరం కట్టేవాళ్ళ మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి సహకారం లేకుండా కాళేశ్వరం కట్టేవాళ్ళ కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా రుణాలు ఇవ్వకుండా కట్టాడా కేసీఆర్కు తెలంగాణ పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణలో కనీసమైనటువంటి నైతిక విలువల పట్ల ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు ఆయనకి ఏకైక ఆలోచన ఈ ప్రభుత్వం నేను నా కొడుకు నేను నా కుటుంబం ఇదో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంతసేపు ఉదయం లాస్తే సాయంకాలం వరకు కళలో కూడా తన కొడుకు ముఖ్యమంత్రి అయినట్టు ఈయన ఆశీర్వదిస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉన్నాడు ఆయన అందుకే అది ఇటీవల అది వస్తుందో రాదనేటువంటి భయంతో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రకమైనటువంటి ఆలోచన ఈ రకమైనటువంటి వ్యవహారము తెలంగాణ కానీ దేశానికి కానీ చాలా ప్రమాదకరము ఏం మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితి ఏం చర్యలు తీసుకుంటుండో అర్థం కాని పరిస్థితి ఏమి ఆరోపణలు చేస్తుండో అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఖరి చూసి ఇది మంచిది కాదు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మీ యొక్క కుటుంబంతో తెలంగాణ రాలే ఈ తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి బానిసలు కాదు అనేక మంది త్యాగాలు చేసి పన్నెండు వందల మంది బలిదానం అయ్యి సకల జనుల సమ్మె ద్వారా ఈ తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు మీ ఇష్టారాజ్యంగా తెలంగాణను నడిపిస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకనని విషయం అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను